స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళిన కేటీఆర్ ఇక నూతన ముఖ్యమంత్రిని కలిసిన కేటీఆర్ ఇప్పుడు ఏకంగా ఆయనను భేటీ అయి కూడా గంట సేపటి పాటు సర్వత్రంగా రాజకీయాల గురించి వారు మాట్లాడుతున్నారట. ఇక ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి ఒక సామాన్యుడ మీరు ప్రయాణించడం వెనుక అసలు ఏంటి రహస్యం అని చెప్పేసి కూడా ఇప్పుడు దాని గురించి కూడా చర్చిస్తున్నారు రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్. ఇక ఇన్ని రోజులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక సామాన్యుడిలాగా అలా సీఎం అయిన హోదాలో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. అటువంటిది మీరు సీఎం ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇక జనంతో కలిసిపోతున్నారు, ప్రజాదర్బార్ నిర్వహించారు, ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తున్నారు. అదేవిధంగా సీఎం కాన్వే అంటే గ్రీన్ ఛానల్ అవసరం లేదంటూ సామాన్యుల ట్రాఫిక్తో పాటే ప్రయాణించారు. ఇక గాంధీభవన్ నుంచి అసెంబ్లీ వరకు కాన్వాయ్ ఇలా ట్రాఫిక్ మధ్యలో సాగింది కదా, దానికి కారణం ఏంటని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ ఆయనతో మాట్లాడుకొచ్చారట. ఏది ఏమైనా కూడా హ్యాట్స్ ఆఫ్ టు యూ రేవంత్ రెడ్డి, నిజంగా ఒక సామాన్యుడిలా మీరు గాంధీ భవన్కి అసెంబ్లీ నుంచి వెళ్ళడం అనేది నిజంగా ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, ఇట్స్ నాట్ ఏ చిన్న విషయం అని చెప్పేసి కూడా ఆయన అనడం జరిగిందట. ఏది ఏమైనా కూడా ఇక సీఎం ప్రమాణ స్వీకారం చేసిన నాటి దగ్గర నుంచి రేవంత్ రెడ్డి ఇక జనాలతో కలిసిపోతూనే ఉన్నారు. అదేవిధంగా వెంటనే ప్రజాదర్బార్ను నిర్వహించి ప్రజలకు నేనున్నా అంటూ వారి కష్టాలను వారి ఇబ్బందులను అన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు ఇలా ఆ రోజు మొత్తం దగ్గర వేల మంది వచ్చి ఆయనకు వారి గురించి కష్టాలు చెప్పుకున్నారు. ఇక వారి కష్టాలు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక ప్రజాదర్బార్ని సక్సెస్ చేసినట్టే కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ఇక గ్రీన్ ఛానల్ అవసరం లేకుండానే ఒక సామాన్యుల ట్రాఫిక్తో పాటు వెళ్ళడం అనేది నిజంగా చర్చా నిమిషం మారింది. సో ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఒక సామాన్య ఎమ్మెల్యేలాగా వెళ్ళినటువంటి దాఖలాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అటువంటి దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకరు. ఏది ఏమైనా కూడా కాన్వాయ్ లేకుండా ఒక సీఎం సామాన్యులా వెళ్ళడం అన్నది నిజంగా ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏది ఏమైనా కూడా ఇటు సోషల్ మీడియాలో నిజంగా ఈ వీడియో మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అదేవిధంగా ఇటు కేటీఆర్ రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం, గంట సేపటి పాటు రాజకీయాల గురించి, ప్రస్తుతం ఆయన చేసినటువంటి ప్రమాణ స్వీకారం చేయబోయే పనుల గురించి అన్నీ కూడా చర్చిస్తున్నారట. ఇక అదేవిధంగా గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు స్కీములు అన్నీ కూడా ఇప్పుడు కేటీఆర్తో పాటు ఆయన రేవంత్ రెడ్డిని అన్నీ క్లుప్తంగా ఆయనకు వివరిస్తున్నారట. గతంలో ఏమేమి ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, ఏంటి వాటికి సంబంధించిన వివరాలు కూడా అన్నీ కేటీఆర్ రేవంత్ రెడ్డితో చర్చించి చెప్పేశారట. ఏది ఏమైనా కూడా మరి మీరు స్వీకారం చుట్టబోయే ప్రాజెక్టులు ఏంటి, ఎలా చేయబోతున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డిని అడిగారట. ఏది ఏమైనా కూడా గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు మాత్రం తొందరగా పూర్తి చేయాల్సిన అవసరం మాకుంది, కాబట్టి జనాలకు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి 6 రత్నాలు కూడా మేము తొందరలో అవి జనాలకు అందించాలని చెప్పేసి కూడా ఇప్పుడు పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి కేటీఆర్తో చెప్పుకొచ్చారట. ఇక అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ కూడా ఫ్రీగా ఇస్తారని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో ఉంది, మరి అది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ఏంటనేది కూడా కేటీఆర్ అడిగి తెలుసుకున్నారట. ఇక అదేవిధంగా నిన్న ప్రమాణ స్వీకారం చేయనటువంటి కేటీఆర్ దాని గురించి కూడా చర్చ జరిగిందట. ఇక అటు కేసీఆర్కి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి అక్కడ దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకోసమే నేను ప్రమాణ స్వీకారానికి రాలేకపోయాను, మరో రోజు చూసుకొని వచ్చి ఇటు కేసీఆర్ గారు కూడా ఇద్దరం ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డితో చెప్పడం జరిగిందట. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇటు కేటీఆర్ అటు రేవంత్ రెడ్డి కలవడం మాత్రం సెన్సేషన్గా మారింది. ఇక ఇప్పటికే కేసీఆర్ ఆరోగ్యం కూడా సర్జరీ తర్వాత మెల్లమెల్లగా అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. ఏదేమైనా కూడా అతన్ని తొందరగా కోలుకోవాలని చెప్పేసి కూడా కేటీఆర్తో రేవంత్ రెడ్డి, ఆ దేవుడి సాక్షిగా నేను చెప్తున్నాను ఆయన తొందరగా కోలుకోవాలి అని చెప్పేసి ఆ దేవుని కూడా ప్రార్థిస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి కేటీఆర్తో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ అభిమానులు కూడా ఇటు కేసీఆర్ తొందరగా కోలుకోవాలని వారు కూడా ప్రార్థిస్తున్నారు. ఏదేమైనా కూడా కేసీఆర్కి ఇలా జరగడం మాత్రం చాలా బాధాకర విషయం అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అంటున్నారు. ఏది ఏమైనా కూడా కేసీఆర్ తొందరగా కోలుకోవాలి, ఆయన తిరిగి మళ్ళీ మామూలు మనిషిలాగా రావాలి అని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నారు.